Right, welcome back to the debate. ఉద్యోగులు పర్టికులర్గా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాజ్యాంగపరమైన హక్కులు ఉద్యోగులకు ఉంటాయి విధులు బాధ్యతలు ఎలా ఉంటాయో హక్కులు కూడా అలాగే ఉంటాయి అలాగే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉద్యోగుల విషయంలో నెరవేర్చాల్సిన బాధ్యతలను కూడా రాజ్యాంగం చాలా పర్టికులర్గా నిర్వచించింది ఉద్యోగులకి స్పష్టంగా పర్ఫెక్ట్గా జీతాలు భత్యాలు చెల్లించడం రిటైర్ అయిన ఉద్యోగులైతే పెన్షన్లు చెల్లించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి విషయంలో అలసత్వం ఉండకూడదు అనేది అది ఉద్యోగుల హక్కుగా రాజ్యాంగం నిర్వచించింది ఎప్పుడైనా ప్రైవేటు వ్యవస్థల్లో కానీ ప్రైవేటు కంపెనీల్లో లేకపోతే రకరకాల వీటిల్లో ఎక్కడైనా జీతభత్యాలు లేట్ అయితే సహజంగా ఉద్యోగులు సమ్మె చేస్తారు లేతే ఆందోళనకు దిగుతారు లేతే యాజమాన్యాల మీద ఒత్తిడి తెస్తారు ఒక యూనిటీ ఒక సంఘం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లేదా అంటే ఇక్కడ కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల్లో కూడా సంఘాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా ఉంటాయి సంఘాలు కానీ ఈ సంఘాలు ఎందుకు నోరు విప్పవో ఎందుకు వాళ్ళ హక్కుల విషయంలో ఎందుకు పోరాడవో అర్థం కాదు అధికార పార్టీలతో కుమ్మక్కైపోయి అక్కడ గులాంగిరి చేస్తూ కనీసం జరగాల్సిన వ్యవహారాలు కూడా జరగకపోతే ఉద్యోగుల విషయంలో లేట్ అవుతూ ఉంటే జీతాలు లేట్ అవుతూ ఉంటే ఎందుకు లేట్ అవుతున్నాయి అనే కనీస అవగాహన కూడా ప్రజలకు కలిగించకపోవడం కనీస డిమాండ్లు కూడా పెట్టకపోవడం చాలా కీలకమైన పరిణామంగా కనపడుతుంది ఇప్పుడు పర్టికులర్గా రెండు తెలుగు రాష్ట్రాలు అదే కోవలోకి వెళ్తున్నాయి ఒక పక్క అప్పుల పాలైపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా దిశగా కాదు ఆల్మోస్ట్ దివాళా తీసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పు ఇప్పటికి ఏ నెలకు ఆ నెల 2000 కోట్లు 3000 కోట్లు అప్పు తీసుకురావడం జీతాలు ఇవ్వడం మొన్న కూడా చూసాం రిజర్వ్ బ్యాంక్ నుంచి 4000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు గడిచిన 365 రోజుల్లో 360 రోజులు ఓడీలకు వెళ్ళే జీతాలు ఇస్తుంది ఆ ప్రభుత్వం 15వ తేదీ 20వ తేదీ కూడా వస్తుంది ఒక్కొక్క నెల జీతంలో రావాలంటే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో తేలుతున్నది ఏంటంటే ఇదే ధనిక రాష్ట్రం బాగుంది అని చెప్పుకుంటున్న రాష్ట్రం నాకున్న నిన్న నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడితే నిన్న కూడా జీతాలు రాలా మరి ఇవాళ ఏమైనా కొంతమందికి వచ్చినాయో తెలియదు నేను ఎంక్వైరీ చేస్తే ఇవాళ కూడా రాలేదనే చెప్పారు టీచర్లకు మాత్రం 8వ తేదీకి వచ్చాయి మరీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే జిల్లాకు ఒక రోజు వేసుకుంటూ వస్తున్నారంట 33 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు అట్లా వేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కసారి అయితే ఆ జిల్లాలో కూడా అక్కడ ఉన్న ట్రెజరీ వాళ్ళు మండలాల వారీగా జీతాలు వేసుకుంటూ వస్తున్నారని చెప్తున్నారు ఈ ఏంటి పరిస్థితి ఏంటి ఈ పరిస్థితిని ఎలా నిర్వచించాలి మామూలుగా ఉద్యోగులు కన్న తర్వాత కమిట్మెంట్స్ ఉంటాయి ఏ ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేట్ ఉద్యోగి అయినా చిరుద్యోగి అయినా బాగా హై లెవెల్లో ఉండే వాళ్ళకైతే డబ్బులు బాగా బల్ల కింద చేయబెట్టి సంపాదించుకునే వాళ్ళకైతే నడిచిపోతుందేమో తెలియదు కానీ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో మామూలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు వచ్చిందంటే సినిమాలు కూడా తీశారు కదా అమ్మ 1వ తారీఖు అని అమ్మ 1వ తారీఖు సినిమా ఎందుకు తీశారంటే 1వ తారీఖు వస్తుందంటే ఇంటి అద్దె కట్టాలి పాలవాడు వస్తాడు కిరాణా షాపు వాడు కట్టాలి లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి ఎన్నో ఉంటాయి ఇది మధ్యతరగతి కుటుంబాల్లో అలాంటిది 1వ తారీఖు మీదనే ఆధారపడి బతికే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు రావట్లా 2వ తారీఖు వస్తున్నాయి రావట్లా 3వ తారీఖు వస్తున్నాయి రావట్లా ఎప్పుడు వస్తున్నాయి మన టీచర్లకి ఈ నెల టీచర్లకి ఈ నెల తెలంగాణలో 8వ తేదీ ఇచ్చారు ఉగాదికి జీతాలు రాలేదు రెండు రాష్ట్రాల్లో ఉగాదికి జీతాలు రాలేదు ఈ ఉగాది షడ్రుచులు రుచి చూస్తాం అంటాం కదా మనం ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పస్తుల ఉగాది రెండు తెలుగు రాష్ట్రాల్లో పస్తుంటారా జీతం ఇవ్వకపోతే ఇవ్వలేదు అంతే పస్తున్నారా లేకపోతే వాళ్ళు అంత ముందుకు దాచుకునేది తిన్నారా సెకండరీ ఇవ్వలేదు అన్నది వాస్తవం టీచర్లకు 8వ తేదీ వచ్చాయి అదే సోషల్ వెల్ఫేర్ సొసైటీ దీంట్లో టీచర్లకు వచ్చాయి కానీ మిగతా ఏ శాఖలో కూడా ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పిల్లల ఉద్యోగులకు రాలేదు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు ఇవాళకు కూడా రాలేదు ఇవాళ 14వ తారీఖు
తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రంలో 14th కూడా జీతాలు ఇవ్వలేదు అని అంటే మరి దాన్ని ఎలా చూడాలి? అయి ఉండొచ్చు, బాగా డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు, అది గట్టి ఉండొచ్చు, ఇది గట్టి ఉండొచ్చు, సూపర్, యా డెఫినెట్గా కనపడుతుంది గ్రోత్. కానీ మీ గ్రోత్ అంతా స్టాచ్యూటరీ పేమెంట్స్లో ఉన్నప్పుడే గ్రోత్కు వాల్యూ. హైదరాబాద్ విస్తరిస్తోంది, ఐటీ ఇండస్ట్రీ విస్తరిస్తోంది, టీకాలు తయారు చేసాం, రియల్ ఎస్టేట్ బూమ్ బద్దలవుతోంది, అంతా బాగుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతం టైంకి ఇవ్వట్లేదు అని అంటే ఎక్కడో తేడా కడుతుంది. దీన్ని ఆర్థిక పరిభాషలో ఏమంటారు? ఇలాంటి విషయాలు మనం చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు అశోక్ బాబు గారు, అలాగే తెలంగాణ